ఈ రోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం ప్రాణాయామాలు, సృష్టి క్రమంతో కూడినటువంటి ప్రాణాయామాలు మరియు మన యొక్క కండరాల యొక్క పరిమాణాన్ని పెంచేటువంటి, కండరాలని పునరుజ్జీవనం చేసేటువంటి, కండరాలని రిపేర్ చేసేటువంటి, కణజాలంలో ఆక్సిజన్ నింపేటువంటి రక్షణా క్రమాన్ని మనం సాధన చేస్తున్నాం. ఆ కృష్ణ భగవానుడు సాక్షాత్ అర్జునుడికి అదే చెప్తున్నాడు. ఈ కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రంగా మారుతుందని కృష్ణుడు చెబుతున్నాడు. సో ఈ క్షేత్రాన్ని ఎలా సేద్యం చేయాలి, సో ఎలా సంస్కరింప చేయాలి? సంస్కృతి, సంస్కృతం అంటే ఏంటయ్యా? ఆ 50 అక్షరాలతో ఉన్నటువంటి సంస్కృతం అంటే ఎప్పుడైనా నేర్చుకున్నాం? సంస్కృతం అంటే సంస్కరింపబడినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషనే. అక్షరం ఏంటి? అక్షరం అంటే ఏంటి? మరణాన్ని జయించేది, మృత్యువుని జయించేదాన్ని ఏమంటా? అక్షరం అంటాం. క్షయించేదాన్ని ఏమంటా? క్షరం అంటాం. అక్షయం, అక్షరం. ఎక్కడైనా ఉందా ప్రపంచంలో సంస్కృతం అనేది? కేవలం మన దేశంలో మాత్రమే సంస్కృతం. ప్రతి వ్యక్తి కూడా సంస్కరించుకోవడానికే పుట్టాడని అర్థం. నువ్వు ముస్లిమే కావచ్చు, నువ్వు క్రిస్టియన్వే కావచ్చు, జైనవే కావచ్చు, అవునా? అనేక రకాలైనటువంటి భాషలు, అనేక రకాలైనటువంటి వర్ణాలు, అనేక రకాలైనటువంటి జాతులతో కూడినటువంటి, విభిన్న సంస్కృతులతో కూడినటువంటి, భిన్నత్వంలో ఏకత్వంలో ఉండేది సైంధవ నాగరికత, హైందవ నాగరికత. సింధు నదికి దక్షిణ భాగంలో ఉండేటువంటి జంబుద్వీపంలో ఈరోజే కాదు నాయన, కొన్ని వేల సంవత్సరాల నుండి అందరూ కలిసి ఉన్నారు. వాళ్ళందరూ ఏంటే? వాళ్ళందరికి ఏం వచ్చాయా? సంస్కృతం వచ్చి సంస్కరించుకోవడం తెలుసు, శుద్ధి చేసుకోవడం తెలుసు. అందరూ క్షేత్రజ్ఞులే. అందుకే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. వీధుల్లో ధనం పోసినా, వజ్రరాశులు పోసినా, వీధుల్లో అవునా డైమండ్లు పోసినా ఎవరు కొనుక్కోలేదు. ఐహిక సుఖాలు, ఐహిక విషయాల పట్ల, ఇంద్రియ విషయాల పట్ల విరజ్య విషయ రహితాన, ఈ యొక్క ఇంద్రియ విషయాల పట్ల విరాగులయ్యి అవునా అష్టాంగ యోగ రహితాన సహితాన అరిషడ్వర్గ రహితాన, అరిషడ్వర్గాల్ని జయించి ఈ యొక్క జంబుద్వీపంలో ఉండేటువంటి వ్యక్తుల్ని చూస్తే ఆ దేవతలకే ముచ్చటేసేదంట. అందుకే సాక్షాత్ దేవతలు ఎప్పుడు ఈ దేశంలో ఉండేదని శాస్త్రం చెబుతోంది. ఇది మన యొక్క గొప్పతనం. అందుకే దీన్ని ధర్మభూమి అన్నా. ఈ భూమిలో నుండి కర్మని తీసివేసేటువంటిది ధర్మభూమి అన్నా. ఇదం క్షేత్రం విధీయతే, హే అర్జున, ఈ క్షేత్రాన్ని సేద్యం చేసుకోవడం కోసం నువ్వు క్షేత్రజ్ఞుడివిగాక. ఎవరయ్యా క్షేత్రజ్ఞుడు? ఆ పంచభూతాల్ని, ఆ పంచేంద్రియాల్ని, ఆ మనస్సుని, ఆ బుద్ధిని, ఆ చిత్తాన్ని, ఆ అహాన్ని, ఆ చిత్తాన్ని, ఈ తత్వాలన్నింటినీ ఎవరైతే లయం చేశారో, ఆ దృశ్య ప్రపంచాన్ని, సమస్త దృశ్య ప్రపంచాన్ని ఎవరైతే లయం చేశారో వాళ్ళని క్షేత్రజ్ఞుడు అని అంటారు. ఆ క్షేత్రజ్ఞునిలోనే అన్ని విలీనమైపోతాయి, ప్రకృతి తొలగిపోతుంది, ఈ క్షేత్రజ్ఞుడు పురుషునిగా మారిపోతాడు. ఆ పురుషుడు ఆ పరబ్రహ్మ స్వరూపమని మన సనాతన ధర్మం చెబుతోంది. ఎక్కడైనా ఇంత టెక్నాలజీ ఉందయ్యా. సో అందుకని ఈ కోశాలకి మొదలు నువ్వు వేసేటువంటి ఇన్పుట్ గార్బేజీని చెత్త వేస్తే చెత్త బయటకు వస్తుంది. అంటే నీకు ఒక సమస్య వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నీ గుండె జబ్బు చేసిందంటే అర్థం ఏంటి? నీ డయాబెటీస్ వచ్చిందంటే అర్థం ఏంటి? నీ మోకాలు పనిచేయట్లేదంటే అర్థం ఏంటి? 120 సంవత్సరాలు లక్షణంగా పనిచేయాల్సినటువంటి నీ యొక్క మెషిన్, నీ యొక్క ఉపకరణం, నీ యొక్క తంత్రం, నీ యొక్క యంత్రం, యంత్రము అని అన్నారు. హఠయోగాన్ని ఏమన్నారయ్యా? యంత్రము. ఈ వెహికల్ని ఏమన్నారు? హఠయోగంలో, యోగంలో ఏమన్నారు? యంత్రము. ఎవరికైతే ఈ యంత్రం యొక్క మంత్రాంగం, ఈ యంత్రాన్ని ఎలా వినియోగించుకోవాలి, కండిషన్లో పెట్టేటువంటి మంత్రాంగం ఎవరికైతే తెలిసిందో దాన్ని మంత్రము అని అన్నారు. ఆ మంత్రము యంత్రము కలిపితేనే తంత్రము. ఎవరికైతే ఈ తంత్రజ్ఞానం ఉందో వాడెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడని అర్థం.
ఇది యోగ అనేది మనం సాధన చేసేటువంటి హఠయోగం ఏదైతే ఉందో, ఈ హఠయోగం దేనికి సంబంధితమైంది? తాంత్రికమైనటువంటిది. తంత్ర అంటే ఏమిటి? మంత్రము ప్లస్ యంత్రము. ఈ యంత్రం గురించి ఎవరికైతే పూర్తి మంత్రాంగం తెలుసో, ఎవరికైతే యంత్రాంగం మీద యంత్రం మీద పూర్తిగా కంట్రోల్ ఉందో, అవునా, ఆ కంట్రోల్ ఇచ్చేటువంటి సైన్స్ని తంత్రము అని అంటాం. ఎవరికైతే ఆ కంట్రోల్ వచ్చిందో వాళ్ళని ఏమంటామయ్యా? ఒక హఠయోగి అని అంటాం, యోగి అని అంటాం. ఇది మన టెక్నాలజీ. నీ కారు ఉందయ్యా, నువ్వు దాని సర్వీసింగ్ చేయలేదు, అవునా, దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు, అవునా, ఏమవుతుంది? ఓ రోజు నిన్ను దారి మధ్యలో కూలబడుతుంది, కూర్చుంటుంది. ఇక దాన్ని ఓ ఆ ఊ ఆ కదదు, నువ్వు నెట్టినా కూడా అది కదదు, స్టార్ట్ కాదు, గుయ్ 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 డ్రర్ 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 అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఇంకా లాభం లేదు, దిగుతావు. దిగి ఏం చేయాలి? ట్రాఫిక్ పోలీస్ వెనక నుంచి భయం 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 అని హారన్లు కొడుతున్నాడు, ఏం చేయాలి? నెట్టాలి. అది నేను తీసుకెళ్ళేవారు, నువ్వు దాన్ని నెట్టాలి. నిన్ను మోసుకెళ్ళాలి ఎవరు? ఎక్కడికే హాస్పిటల్కి. ఎందుకే? దాని సర్వీసింగ్ చేస్తే కదా ఒకరోజే దానికి. సో దాని సర్వీసింగ్ ఇవ్వాలే. నువ్వు బైకే కావచ్చు, ఇంట్లో ఉండే వాషింగ్ మెషీనే కావచ్చు, ఏదైనా మెయింటెనెన్స్ ఇంట్లో ఉండే పంపే కావచ్చు, ఆ తర్వాత నీ యొక్క వెహికల్ బైకే కావచ్చు, సైకిలే కావచ్చు, కారే కావచ్చు, ఏదైనా లారీయే కావచ్చు, బస్సే కావచ్చు, సర్వీసింగ్ చేయకుండా నడిచిందా? నాకు ఒక విషయం చెప్పబోయే. అంతేకాదు, ఓ దగ్గర కల్తీ పెట్రోల్ ఇస్తున్నాడు, ఓ దగ్గర ప్యూర్ పెట్రోల్, ఆ పెట్రోల్ దగ్గర 40 రూపాయలకు లీటర్ పోతున్నారు పలానా పెట్రోల్ పంప్ బంక్లో, ఇంకో దగ్గర ఏమో అవునా 86 రూపాయలకు లీటర్ పెట్రోల్. మరి నీ బండిలో పెట్రోల్ ఎక్కడ పోయిస్తాం? 40 రూపాయలకు లీటర్ పెట్రోల్ పోయిస్తావా, లేకపోతే 80 రూపాయలకు పెట్రోల్ పోయిస్తా? సార్, 40 రూపాయల పెట్రోల్ పంప్ అని వెళ్ళండి సార్, నాకు 86 రూపాయల పెట్రోల్ పంప్కే నేను వెళ్తాను. ఎందుకని సార్? వాడు 40 రూపాయలకు పెట్రోల్ ఇస్తున్నాడంటే అదంతా పొల్యూషనే కదా సార్, అందులో ఏమి, అదంతా కల్తీనే కదా సార్. ఓహో, నీ కల్తీ గురించి బాగా తెలుసే. అరే నీకు బాగా తెలిసే కల్తీ ఏమిటో తెలుసు నీకు, అవునా, అంత నాలెడ్జ్ ఉంది. ఓహో, కల్తీ పెట్రోల్ పోస్తే ఏమవుతుంది సార్? అది లక్షల కారు సార్, 100,000 రూపాయల కాస్ట్ చేసే కారు సార్ అది. దాంట్లో ఆ కల్తీ పెట్రోల్ పోస్తే సార్ అది 10 సంవత్సరాలు కాదు కదా, 20 సంవత్సరాలు పనిచేయాల్సిన కారు, 10 రోజులు కూడా పనిచేయదు సార్. బాగా చెప్పాను. మరి ఎందుకు వచ్చిందే? 120 సంవత్సరాలు జీవించాల్సినటువంటి ఈ శరీరం, ఈ యంత్రం, మరి 20 సంవత్సరాలకే మెయింటెనెన్స్ వచ్చిందంటే దాని అర్థం ఏంటే? ఏమేసా కల్తీ పెట్రోల్ ఆ వెహికల్కి అంత శుభ్రమైన, అంత ఆలోచిస్తావు ఆ వెహికల్ గురించి, అంత ఆలోచిస్తావు ఇంట్లో రిఫ్రిజిరేటర్ కొనుక్కునేటప్పుడు, అంత ఆలోచిస్తావు వాషింగ్ మెషిన్ కొనేటప్పుడు, అంత ఆలోచిస్తావు క్వాలిటీ గురించి ఆలోచిస్తావు, అవునా, నీళ్ళు తాగేటప్పుడు ఏ ఫిల్టర్ కొనుక్కోవాలని ఆలోచిస్తావు, అవునా. కానీ ఈ లోపల వేసేప్పుడు, అవునా, రసగుల్లా అయ్యి, కాఫీ పోయి, ఆ తర్వాత చికెన్ తిను, అదే బిర్యానీ ఏయ్, ఏం కాదు డాలో, అరే డాలో డోలో బాధమే, ఆ తర్వాత అవతలేదు బాత్ వేసుకోవచ్చులే, అరే దొరికింది అవకాశం కించ్ కాట్ ఎలా, అంతకుముందు ఫంక్షన్ మొదలు కాకముందు డైనింగ్ హాల్ అంతా శుభ్రంగా ఉంది. అలా ఫంక్షన్ ఓ పెళ్ళికి వెళ్ళామండి, ఇంకేమందండి ఆ పెళ్ళికి ముందు మొత్తం అంతా శుభ్రంగా ఉంది చుట్టూ. ఇక ఆ పెళ్ళి తర్వాత ఒక 1 అవర్ తర్వాత భోజనాలు లేపారు, 1 అవర్ తర్వాత ఎక్కడ చూసినా అది ఏంటండి, అది ఇది శ్మశానమా, ఎక్కడ చూసినా ఎముకలు కనిపిస్తున్నాయి, ఇది హైదరాబాద్లో ఫంక్షన్ హాల్ అండి, అది శ్మశానం కాదండి. వాడికి ఓపిక లేదు, తీంచుకోట్ డాలో, అరే మిలారా, అరే ఓ కిట్నా వచ్చాయేసా, అరే కా కుర్బానీకా మీటాయేసా, అరే అరే కుర్బానీకా మీటా హైదరాబాద్ స్పెషల్, అరే డాలో, అరే ఏ స్పెషల్ హాయసాబ్, ఏ కలకట్టాసే రసగుల్లా హేసా డాలో, అరే ఏ డబుల్ కీ మీటా హేసాబ్, అరే ఇది నీకు తెలుసా, ఇది మంచి బ్రెడ్ మంచిగా దాంట్లో ఏది దాంట్లో మంచి కోవా వేసి వేసినటువంటి ఏంటి అది బ్రెడ్ స్వీట్ డబుల్కి మీటా తెలుసా, హైదరాబాద్ వచ్చావు అప్పుడే హైదరాబాద్ తెలుసా, ఇవన్నీ హైదరాబాద్ షాందార్ డిషెస్ అయ్యా, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇది తినాలి, తినామంటే నెక్స్ట్ డే మోషన్ రాదని అర్థం, అర్థమైందా? ఇది మన డాలు బాల్మే దేకింగ్ బాల్మే డాక్టర్ అయిన మెకానిక్ అయినా ఉస్క పా జాయింగ్ ఓ రిపేర్ కరే, ఒక్కరోజైనా ఆలోచించేవయ్యా
నీవు ఇంట్లో ఈ ఈ యొక్క రిఫ్రిజిరేటర్ గురించి నీ వెహికల్ గురించి అంత ఆలోచిస్తాయా? ఈ శరీరం అనేది అంతకంటే తక్కువ విలువనానయ్యా. ఈ శరీరం నువ్వు సృష్టించలేదు కదా, నువ్వే డిజైన్ చేస్తావు ఎలా ఉండేదో ఇక ఊహించుకోవచ్చు. నువ్వు డిజైన్ చేయలేదు కనుక ఈ శరీరం ఇంత అద్భుతమైంది కనుక నువ్వు ఎంత అబ్యూజ్ చేసినా, ఎంత ఓవర్ యూజ్ చేసినా, ఎంత మిస్యూజ్ చేసినా అది ఆ మాత్రం పనిచేస్తుంది. ఆ శరీరానికి నువ్వు ఏ ఒక్క ఇన్పుట్ వేసేప్పుడు, నీ బండికి వేసేప్పుడు పెట్రోల్ గురించి ఆలోచిస్తావు, సర్వీసింగ్కి ఇచ్చేటప్పుడు ఆథరైజ్డ్ సర్వీస్ స్టేషనా కాదని ఆలోచిస్తావు, అని బజార్ పక్కన ఎక్కడో ఆ రోడ్డు పక్కన ఉండేటువంటి వాడికి ఇవ్వగా సర్వీసింగ్కి, అబ్బో సార్ అది కోట్ల కారు సార్ వాడికి ఇస్తావా సార్, ఆ వాడికి షోరూమ్ వాడికి ఫోన్ చేసి ఓ ఇంజనీరే వేయాలి మన నా సర్వీసింగ్, మరి ఈ వెహికల్కి సర్వీసింగ్, నేను వాకింగ్కి వెళ్తాను, నేను జాగింగ్కి వెళ్తాను, నేను ఇంటర్నెట్ ట్రేడ్ మీద మీద నడుస్తున్నాను, దీనికి ఇంజనీర్ అవసరం లేదు, నీ కారుకేమో ఇంజనీర్ కావాలి, ఆథరైజ్డ్ షోరూమ్ కావాలి, ఇవి దీని మెయింటెనెన్స్ సర్వీసింగ్ నువ్వే ఇంజనీర్ అవుతుంది, అవునా, నీకు తెలుసు శరీరం తెలుసు ఫిట్నెస్ తెలుసు, ఓ నేను వాకింగ్కి వెళ్తా సార్ అంటే దాని వెనకాల సైన్స్ లేదా? అరే కార్ సర్వీసింగ్ నువ్వే చేసుకోవాలి, యూట్యూబ్లో మొత్తం ఉంటుంది కార్ సర్వీసింగ్ ఎట్లా చేసుకోవాలని ఉంటుంది, నీ బైక్ సర్వీసింగ్ ఎట్లా చేసుకోవాలని ఉంటుంది, మనం ఇంటి దగ్గర కూర్చొని మరి వారాంతంలో సో యూట్యూబ్లో చూసుకుంటూ చక్కగా సర్వీసింగ్ చేసుకో, చేసుకుంటావా? సో యూట్యూబ్లో చేసుకుంటూ సర్జరీ చేసుకో, యూట్యూబ్లో చేసుకుంటూ డెలివరీలు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. సార్ నేను యూట్యూబ్లో చేసుకుంటే నేను చేస్తా సార్ యోగా చేస్తా సార్, మరి యూట్యూబ్లో చేసుకుంటూ ఇంట్లో మనం డెలివరీలు చేద్దామా, మరి ఇంట్లో సర్జరీలు చేసుకుందామా, ఇంట్లో మరి అదే నీ కారు మెయింటైన్ చేస్తా, రిఫ్రిజిరేటర్ పాడైపోతే నువ్వు ఓపెన్ చేసి యూట్యూబ్లో చూసుకుంటూ రిపేర్ చేస్తావా? ఈ వెహికల్ సర్వీసింగ్కి వచ్చేసరికి అందరు ఎక్స్పర్ట్సే, దీనికి క్వాలిఫైడా కాదా, ఒక పూర్వాశ్రమాల్లో నేర్చుకున్నటువంటి వ్యక్తే కాదా, స్కిల్ ఉందా లేదా, అదే గుండె ఆపరేషన్ అంటే అబ్బో చెప్పానే కదా, సో దానికేమో సోమరాజు గారు కావాలి, అబ్బో జాయింట్ ఆపరేషన్ అంటే దానికేమో గురువారెడ్డి గారు కావాలి, ఇలా వెతుక్కుంటావు. అదే నీ యొక్క వాకింగ్కి అయితే అతని జాగింగ్కి అయితే ఎవరు అవసరం లేదు, నువ్వే ఎక్స్పర్ట్. ఇది ఎక్కడ విపరీతమయ్యా? అందుకే నీ సర్వీసింగ్ సరిగ్గా పనిచేయట్లేదు, నీ సర్వీసింగ్ పనిచేయట్లేదు అంటే వెహికల్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా నువ్వు గొప్పలు పోతావు, ఓ నేను వాకింగ్కి వెళ్తున్నా, నేను జాగింగ్కి వెళ్తున్నా, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నాను, ఇంకా 5K రన్ 10K రన్ దాని గురించి ఏమీ తెలియదు నీకు ఫిట్నెస్ గురించి, ఈ మొత్తం కార్యక్రమం అంతా అంతే, ఇంకా మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తారు మీరు ఏమైనా అయ్యా అంటే కుమార్ గారు మీరు తీరి ఎక్కువ చెప్తున్నానండి. అవునా, శాస్త్రం చెప్పేటువంటి వాడు నీ బాబు ఆశించి చెప్పేవాడిని ఇవి బ్లేమ్ చేయటం, ఇది ఇంక మీద నుండి ఏమి తెలుసుకోకుండా పరిగెత్తాలి, ఏమి తెలుసుకోకుండా వాకింగ్ చేయాలి, ఏమి తెలుసుకోకుండా లోపడే అడ్డాలో ఇవో ఆయన పచ్చికూరగాయలు తినమని, ఇవో ఆయన అన్నీ మానేవయ్యా, ఓన్లీ కొబ్బరి నూనె కాదు, ఓన్లీ కేవలం అవునా నెయ్యి తిను అవునా, ఆరే సాల్ ఇంకో ఆయన ఇవేం అవుతండి, ఇవన్నీ ఎందుకండి, ఏం తినకుండా ఉండి పస్తులు ఉంటే చాలు, ఒక ఆయన ఇంకో ఆయన మొత్తం జ్యూస్లే కావయ్యా అయిపోయి, ఇవి ఇంకో ఆయన అరే సో ఓల్ గ్రెయిన్ సిరియల్స్ అరే మామూలుగా అరే అరే ధాన్యం ఓకేనయ్యా, సో ధాన్యం ఓకే ఓల్ గ్రెయిన్ తిను, తింటే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయా? సో అందరు ఎక్స్పర్ట్సే, దానికి సైన్స్ లేదా? నాయన ఇవి ఈ ధోరణులు వీటిని ఏమంటాం తెలుసా అండి, విపరీత జ్ఞానం అని అంటాం, దీన్నే వికల్పం అని అంటాం. శబ్ద జ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్ప, ఓ బేస్ లేదు, ఓ ఒక అవగాహన లేదు, ఎవరో చెప్పారని విపరీతమైనటువంటి నమ్మకాలతో ఇంకా లేని దుస్థితి ఇంకా లేని సమస్యలు తెచ్చుకొని బాగా వీళ్ళు 4 రోజులు వాడి ఇక 5వ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేసినావు వాట్ హ్యావ్ యూ డన్, డాక్టర్ అడుగుతాడు డాక్టర్ తెలుసు, సో ఇవో పలానా ఆయన చెప్పిండు సార్ ఇట్లా తినమని చెప్పిండు, ఇవో అట్లా ఫాలో అయిన మరి ఎందుకు అప్పుడు వచ్చి చెప్పలేదు నాకు, నన్ను అడ్వైజ్ ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెడగొట్టుకొని, వై హ్యావ్ కమ్ నౌ అడిగితే డాక్టర్ చెడ్డోడు అవునా, చెడగొట్టుకోవడం ఈ విధంగా చేస్తా, వెళ్ళేది మాత్రం వైద్యుడు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఏం చేస్తాడే పాపం డాక్టర్. సో ప్రతిదానికి ఒక శాస్త్రం ఉందయ్యా, ప్రమాణం ఉంది, తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ శరీరానికి వచ్చేసరికి స్వధర్మానికి వస్తే, స్వధర్మో శ్రేయ పరధర్మో నిశ్రేయ
అంతా పరధర్మమే. అవునా? ఇంట్లో ఉండేటువంటి సో అవునా, టైల్ ఎలా ఉంది, అవునా, ఆ తర్వాత ఇంట్లో ఏం పెయింటింగ్ ఉండాలి, హోమ్ థియేటర్ ఏ క్వాలిటీ టీవీ ఉండాలి, ఆ తర్వాత ఇంట్లో ఉండేటువంటి ఫ్రిడ్జ్ ఎలా ఉండాలి, ఆ తర్వాత ఇంట్లో ఉండేటువంటి ఇది ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఈ శరీరంలో ఉండేటువంటి లివర్ ఎలా ఉండాలి, శరీరంలో ఉండేటువంటి హార్ట్ ఎలా ఉండాలి, శరీరంలో ఉండేటువంటి కళ్ళు ఎలా ఉండాలి, బ్రెయిన్ ఎలా ఉండాలి, కిడ్నీస్ ఎలా ఉండాలి, అవి తెలుసుకుంటే నీకు పనికి వస్తుందా? కనీసం ఇవేమన్నా ఆరోగ్యాన్ని ఇచ్చేవారే. దీని ఏమంటా? పరధర్మము అని అంటాం. స్వధర్మం అంటే నీకు పనికొచ్చేది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఏమంటామని స్వధర్మము అంటాం. స్వధర్మో శ్రేయ, పరధర్మో నిశ్రేయ. హే అర్జున, స్వధర్మాన్ని ఆచరించు. స్వధర్మం లేకుండా పరధర్మం, అవునా? నీ ఆరోగ్యమే సరిగా లేదు, నువ్వు వ్యాధులతో బాధపడుతున్నావు, ఇక నువ్వు ఆరోగ్యం గురించి ఏమన్నా మాట్లాడతావే? నువ్వు దుఃఖంతో ఉన్నావు, నీకు కోపం ఉంది, అన్నీ పెట్టుకున్నావు, నువ్వు పక్కవాడికి ఆనందం ఏమిస్తావే? భార్యకి పిల్లలకి ఏం ఆనందం ఇస్తావే? లోపల అంతా నీ లోపల ఎమోషన్స్, కోపము, క్రోధము. సో భార్యకి ఎప్పుడు నీ వల్ల దుఃఖమేనా, ఆ తర్వాత పిల్లలకి ఎప్పుడు దుఃఖమేనా, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తే నీ వల్ల నీ కోపంతో అందరూ మండిపోయి. మరి ఇవన్నీ సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి? స్వధర్మో శ్రేయ. స్వధర్మం అనేది చాలా ముఖ్యం. సో స్వధర్మం అంటే ఏమిటి? ఈ శరీరాన్ని, ఈ మనసుని దాని కండిషన్లో పెట్టుకుంటే అభ్యాస వైరాగ్యాభ్యంత నిరోధ. నాకు ఇది ఇష్టమని అది ఇష్టమని కాదు, ప్రమాణంతో, ప్రమాణంతో శాస్త్రబద్ధంగా నా శరీరానికి నా మనసుకి ఈ బజ్జీ మంచిదా, ఈ పకోడీ మంచిదా, ఈ ఆయిల్ మంచిదా, ఎవరో చెప్పారని కాదు, అవునా? నువ్వు ఆలోచి విశ్లేషణ, ఎవరు చెప్పారని నువ్వు నీ పిల్లోని ఓ ఇంజనీరింగ్ కాదు, ఏ కాలేజీలో పడితే, ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో జాయిన్ చేయవు కదా. అలా చక్కగా పరిశోధన చేసి శాస్త్రబద్ధంగా, శాస్త్రేణ శ్రద్ధేన గురువాక్యేన, ఆ విధంగా గనక మనం గనక సరి చేసుకుంటే అప్పుడు ఈ కోశాలన్నీ శుద్ధి ఎప్పుడవుతాయి? నువ్వు ఫస్ట్ మాలిన్యం చేర్చుకోవడం మానేయాలి. సో నాటే వేప విత్తనాలు కోరుకునేవి మామిడి పళ్ళు దేవుడు ఇవ్వలేడయ్యా. దేవుడు ధర్మాన్ని రక్షించడానికే ఉన్నాడు. నువ్వు ఏ విత్తనం నాటితే ఆ ఫలం, నువ్వు లోపల ఏం వేస్తే అదే అవుట్పుట్. అంతేగాని లోపల వేసేది మాత్రం గులాబ్ జామ్, మోషన్ మాత్రం ఫ్రీగా ఉండాలంటే అసాధ్యం. ఆ దేవుడి వల్ల కాదు, ఆ అల్లా వల్ల కాదు, ఆ జీసస్ వల్ల కాదు, ఆ రాముని వల్ల కాదు, ఆ కృష్ణుని వల్ల కాదు, ఎవరిని హెల్ప్ చేయాలి, అవునా? వాళ్ళు కేవలం ధర్మాన్ని రక్షించడానికే ఉన్నారు. ఆ విషయం నీకు బాగా తెలుసు. అంటే ధర్మాన్ని నువ్వు ఫాలో అవుతే వాళ్ళకి ఇష్టం. మమ భక్త ప్రియ, ఎవరైతే ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో అర్చన, వాళ్ళే నా ప్రియమైనటువంటి భక్తులు. అది ప్రాఫిటే చెప్పనివ్వండి, జీసస్ చెప్పనివ్వండి, కృష్ణుడే చెప్పనివ్వండి, ఇదే చెప్తారు. ధర్మం అంటే ఏంటంటే సైన్స్. సో అందుకని ఈ యోగా అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, అర్థమైందండి? ఈ పంచభూతాలు డిస్టర్బ్ అవుతున్నాయి లోపల. ఇది ఇక్కడ సాలిడ్ ఎలిమెంట్, ఇది సరిగ్గా ఉంటే మిగతా ఎలిమెంట్లన్నీ బాగుంటాయి. ఫస్ట్ ఇది కింద, ఇది సరిగ్గా ఉండదు. అందుకే షట్క్రియలు, యోగా మొదలయ్యే షట్క్రియ. సో శంఖ ప్రక్షాళన క్రియ, అయ్యా నీళ్ళు దాయే. సో ఆ నీళ్ళలో కొన్నిసార్లు కలుపుకొని నీళ్ళు దాగి, మంచిగా ఉన్నప్పుడు ఏం చేశారా, నీళ్ళు దాగి లఘు శంఖ ప్రక్షాళన క్రియ అంటే ఇలా, ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత ఇలా, అవునా? ఆ తర్వాత సూర్య నమస్కారాలు ఓ 10 రౌండ్లు కొడితే బాగా నీళ్ళు దాక్కుంటూ, నీళ్ళు దాక్కుంటూ ఏమైతుందయ్యా? సో మోషన్ మొత్తం క్లీన్, మొత్తం మోషన్ పరిగెత్తాలి, తాగాలి, పరిగెత్తాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు వంట ఆముదం, ప్రతి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఏం చేయాలి? వంట ఆముదం, ఉదయం పూట లేవగానే వంట ఆముదం. అబ్బో వంట ఆముదం వద్దమ్మా, అవునా? మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, ఆ తర్వాత మా అమ్మలు వంట ఆముదం తాగకుంటే ఆ రోజు ఈవినింగ్ మాకు ఏమి, నెక్స్ట్ డే మాకు చాక్లెట్ లేదు, నెక్స్ట్ డే ట్రీట్ లేదు, అన్నం లేదు, నెక్స్ట్ డే ఇడ్లీ లేదు, నెక్స్ట్ డే వడ లేదు, నెక్స్ట్ డే దోశ లేదు. నెక్స్ట్ డే దోశ దొరకాలి అంటే ఈరోజు వంట ఆముదం తాగాల్సింది. సో ఈరోజు వంట ఆముదం తాగితే ఉదయం పూట కళ్ళు మూసుకొని మాతోటి ఉదయం లేవగానే వంట ఆముదం వడికించి
ఆ వంటామదం తాగితే ఆ వంటామదం అనేది ఏం చేస్తుంది, లివర్ని పూర్తిగా లివర్లో ఉండేటువంటి పరెంకాయమని ఏం చేస్తుంది, డైలేట్ చేస్తుంది హెపాటోసైట్స్ని, గాల్ బ్యాడర్ ఓపెన్ అయిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది, ఇంటెస్టైన్ పెద్ద ప్రేవులో ఉండేటువంటి మొత్తం శుద్ధి చేసేస్తుంది. మ్యాక్స్ గర్సన్ అనేటువంటి ఆయన అసలు క్యాన్సర్కి మ్యాక్స్ గర్సన్ థెరపీ చాలా ఫేమస్, ఏం చేస్తాడో తెలుసా, సో ఎనిమా ఇస్తాడు కింద నుంచి, కాఫీ ఎనిమా, తర్వాత కింద నుంచి క్యాస్టర్ ఆయిల్ దామని చెప్తాడు, వంటామదం దామని చెప్తాడు, వంటామదంతో ఎనిమా వేయమని చెప్తాడు. మరి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు మనకి అలానే. ఇప్పుడు నేను ప్రతిరోజు వంటామదం దామని చెప్పట్లా, కానీ షట్క్రియలు ఈ ధాతు ఎలా శుద్ధి చేసుకోవాలి ఆ పైన. సో మలమూత్ర విసర్జన వ్యవస్థ, సో ఆ తర్వాత వచ్చేటువంటి క్రియ పొట్టలో ఉండేటువంటి అవునా, సో ఏది ఉండేటువంటి కొవ్వును కరిగించుకోవడానికి చెప్పారు కదా కపాలభాతి అనేటువంటి క్రియ, స్థూలకాయం ఉండేటువంటి వాళ్ళక అది క్రియగా చేయొచ్చు, ప్రాణాయామంగా చేయొచ్చు, ఈ విధంగా ఎన్నో క్రియలు. సో పొట్టలో ఉండేటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా నీళ్ళ గజకర్ణి నీళ్ళు తాగాలి, ఇలా బయటికి తీయటం, ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చారయ్యా, ఏ ధాతు లోపాన్ని సరిచేసుకోవడానికి. ఆ తర్వాతనే ఆసనాలు, మొట్టమొదలు ఆహార శుద్ధి, దేహశుద్ధి షట్క్రియలు, ఆ తర్వాత ఆహార శుద్ధి, ఆ తర్వాత ఆసనాలు, ఆ తర్వాత ముద్రాబంధన, ఆ తర్వాత ప్రాణాయామం, ఆ తర్వాత మెడిటేషన్. ఈ విధంగా ఈ కోశాలను శుద్ధి చేసేటువంటి విధానం. ఎందుకని ఈ యొక్క ధాతువుల్ని ఎలా శుద్ధి చేయాలి. నమస్తే ఆకాశో, నమస్తే వాయో, నమస్తే తేజో, నమస్తే ఆపో, నమస్తే పృథివీ. ఈ ఐదు వ్యవస్థలే సరిగ్గా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక్కడేముందే వాటర్ ఎలిమెంట్లు, అందుకే స్వాదిష్టానం అన్నం. ఇక్కడేం నీళ్ళు, నీ బ్లాడరు, నీ కిడ్నీసు అవన్నీ, ఆ తర్వాత నీ యొక్క పునరుత్పత్తి వ్యవస్థ, ఇదంతా లిక్విడ్ ఎలిమెంట్. ఈస్ట్రోజెన్స్, టెస్టోస్టెరాన్ అంతా వీర్యమే, ఇక్కడంతా లిక్విడే. ఇక్కడ సాలిడ్, ఇక్కడ లిక్విడ్. ఆ పైకి వస్తే అగ్ని, అగ్నిక్షేత్రం, ఇక్కడ అగ్ని. అగ్నే ప్రధేయతే జలమగ్నౌ విలీయతే. ఆ యాజ్ఞవల్కుడు భార్య అయినటువంటి మైత్రి చెప్తున్నాడు, జలమగ్నౌ విలీయతే వాయౌ, అగ్నౌ విలీయతే ఆకాశౌ, వాయౌ విలీయతే. సో ఒక దాంట్లో ఒకటి ఎలా జీర్ణమైపోతాయి అవునా. సో ఈ ఎలిమెంట్స్, ఈ భూతాలు, ఈ వ్యవస్థలు సరిగ్గా ఉండి, అంటే ఈ యొక్క ఎలిమెంట్ సరిగ్గా ఉండి. ఇక్కడ ఏముంది, ఏం వాయువు ఇక్కడ, ఎయిర్ ఎలిమెంట్, శ్వాస, రక్త ప్రసరణ, రక్తం ఇది ఏం తీసుకెళ్తుంది, ప్రాణవాయువుని, ఆక్సిజన్ని, లంగ్స్, శ్వాస వ్యవస్థ, ఎయిర్ ఎలిమెంట్. ఉదానాయ స్వాహ, ఆ పైన నాడీమండల వ్యవస్థ, అన్నింటినీ రెగ్యులేట్ చేసేది నాడీమండల వ్యవస్థ. వ్యానాయ స్వాహ, ఇక్కడ ఏముంటుంది, విశుద్ధి, ఆకాశతత్వం, ఇక్కడ వాయుతత్వం, ఇక్కడ ఆకాశతత్వం, ఇక్కడేముంది, నర్వస్ సిస్టమ్, కాన్షియస్నెస్. ఇది సరిగ్గా ఉంటే భావోద్వేగాలు ఉండవు, అరిషడ్ వర్గాలు ఉండే, కామ్గా ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ కేంద్ర నాడీమండల వ్యవస్థ, సహస్రారం అని అంటాం, అర్థమైంది వ్యవస్థ. సో ఈ ఈ వ్యవస్థల్ని సరిగ్గా ఉంచితే అక్కడ ఉండేటువంటి పంచభూతాలు సమతుల్యంలో ఉంటే ఆ ధాతు లోపం అనేది నిరోధించబడుతుంది. అప్పుడు ఈ యొక్క కోశాలన్నీ శుద్ధి అవుతాయి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. దాని గురించే మనం హఠయోగం అనేది సాధన చేస్తున్నాం. కానీ నేను ఏది పడితే తింటాను, మార్నింగ్ యోగా, ఈవినింగ్ భోగా, నడవదయ్యా, నేను చెత్త వేస్తాను, నేను సర్వీసింగ్ చేస్తాను, కల్తీ పెట్రోల్ పోసి నువ్వు ఎంత సర్వీసింగ్ ఇచ్చినా వేస్ట్. నీ వెహికల్ మొట్టమొదలు, నీ వెహికల్ సరిగ్గా ఉండాలంటే వేసే పెట్రోల్, అందులో పోసే గేర్ ఆయిల్, అందులో పోసే ఇంజన్ ఆయిల్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ సింథటిక్ ఆయిల్, ఎంత జాగ్రత్తగా ఉంటే అందులో గాలి అవునా, నీ వెహికల్లో అన్నిటికంటే వెహికల్ టైర్ అడగకుండా ఉండాలి, మైలేజ్ రావాలంటే ఏంటంటే ఎయిర్
అవునా, టైర్లో ఎయిర్ ఉందా లేదా, ప్రతిరోజు టెస్ట్ చేసుకోవాల్సింది ఎయిర్ ప్రెషర్. సో నీ ఎయిర్ ప్రాణవాయువు సరిగ్గా ఉందా, ఇవి సరిగ్గా ఉంటే అప్పుడు నీ వెహికల్ అనేది అప్పుడు సర్వీసింగ్ చేస్తే లాభం. అందుకే ఆహారం అనేది మొదటి ముఖ్యం, ఆ తర్వాతనే వ్యాయామం విహారం, ఆ తర్వాతనే యోగా ఎలా చేయాలి, శుద్ధిక్రియలు అంటే ఏమిటి, లేకపోతే అవసరమైతే శుద్ధిక్రియలు, లేకపోతే ఆసనాలు. సో ఆహార శుద్ధి తర్వాత సో దేహశుద్ధి, అవునా, సో ఏ విధంగా చేయాలి. అంతేగాని నేను ఆహార నియమం పాటిస్తున్నాను, ఆహార నియమం ఎలా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి. అంతేగాని విపరీత ధోరణులు అసలు పనికిరావు, పర్సెప్షన్ ఓరియంటెడ్ పనికిరావు, విపర్యంతో కూడినటువంటి ఆలోచన సరళి అనేది పనికిరాదు. సో శాస్త్రీయంగా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి. ఉంటే నీ ఎక్సర్సైజ్ కూడా సైంటిఫిక్గా ఉండాలి, ప్రతీది కూడా ప్రమాణం. ప్రమాణ ఆ స్టాండర్డ్ తెలియకపోవడం వల్లనే దుఃఖం వచ్చిందని చెప్తున్నాడు పతంజలి. వృత్తి స్వారూప్యమితరత్ర ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతయ పంచతయ్య క్లిష్ట. అయ్యా, నీకు ఏది మంచో ఏది చెడో తెలియకపోవడం వల్ల, ఏది ప్రమాణం స్టాండర్డ్ తెలియకపోవడం వల్ల, ప్రమాణం తెలియకపోవడం వల్ల ఇవి సమస్యలన్నీ వస్తున్నాయి, అవునా. సో మొట్టమొదటి సమస్యలను నిరోధించుకోవాలంటే ఏం చేయమన్నాడు, ప్రత్యక్షానుమాన ఆగమ ప్రమాణాన్ని. ఎవరైతే ఆ ప్రమాణాన్ని పాటించి ఎవరైతే ఆరోగ్యాన్ని పొందాడో ఆనందాన్ని పొందాడో వాడిని వెతుక్కుంటూ వెళ్ళు మొదలు వెళ్తే అతనికి అవగాహన, అతను చెప్పేది వేదం, అతనికి అవగాహన ఉంది అని మొదలు నీకు చేసి చూపెట్టాలి. అతను అతను ఆరోగ్యంగా ఉన్నాడా లేదా చూసుకో, ఆ తర్వాత శాస్త్రీయంగా ఉందా లేదా అవగాహన. సో అతను సైంట్ ఎంపిరికల్ నాలెడ్జ్ ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ సైంటిఫిక్గా చెప్తున్నాడా లేదా, సైన్స్ రెఫర్ చేస్తున్నాడా లేదా. ఆగమం అంటే సైన్స్, అబ్సల్యూట్ స్టాండర్డ్, ప్రతిదానికి స్టాండర్డ్స్ ఉంటాయి, అబ్సల్యూట్ స్టాండర్డ్స్. ఆగమ ఆగమ అంటే ఆగమాగం చేసి ఆగమం అని కాదు, ఆగమాగమాన్ని తీసేది అవును, ఆగమాగం కాకుండా కాపాడేది ఆగమం అంటాం. సో ఈ విధంగా మన యొక్క ఇన్పుట్స్ సరిగ్గా ఉంటే సైంటిఫిక్గా సైన్స్, స్వధర్మ అంటే సైన్స్, నీ యొక్క శరీరం, ఈ యొక్క తంత్రం, ఈ యంత్రం గురించి, ఈ మంత్రం గురించి, మైండ్ గురించి, బాడీ గురించి పూర్తి సైంటిఫిక్ అవగాహన ఉన్నప్పుడే దాన్ని స్వధర్మం అంటాం. సో నువ్వు తెలుసుకోవాల్సిందంతా పరతంత్రం కాదయ్యా, స్వతంత్రం. స్వతంత్రం స్వతంత్రం అంటే ఏంటి, ఏ రోజైతే ఈ యొక్క తంత్రం, ఈ యంత్రం మీద, మంత్రం మీద ఏ రోజైతే నీ కంట్రోల్ వస్తుందో అప్పుడేమంటావు నువ్వు, స్వతంత్రం అని అంటాం. స్వతంత్రం అంటే ఏంటయ్యా, ఇండిపెండెన్స్, విముక్తి. దేని నుంచి విముక్తి అయ్యా, సమస్త వ్యాధుల నుండి, సమస్త దుఃఖం నుండి, జనన మరణాల నుండి విముక్తి, అది స్వతంత్రం. సో ఈ తంత్రం అనేది దేనికయ్యా, స్వతంత్రానికి. ప్రస్తుతం ఏంటయ్యా, ప్రతిదానికి ఆధారపడుతున్నాం, పరతంత్రమే అవునా. మన ఆనందం గురించి ఎక్కడో ఆధారపడుతున్నాం, ఎందుకని స్వతంత్రం లేదు. మన ఆనందం అనేది పరాధీనంగా ఉంది, ఏదో తింటే ఆనందం, ఎవరో నిన్ను మెచ్చుకుంటే ఆనందం, ఎవరో పలకరిస్తే ఆనందం, ఎవరో ప్రేమ చూపిస్తే ఆనందం, ఎవరో కోపం చూపిస్తే దుఃఖం. అంటే ఏంటయ్యా, నీ ఆనందం, నీ యొక్క దుఃఖం నీ యొక్క ఎవరి చేతుల్లోనూ పెట్టి కూర్చుంటే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం నీ యొక్క ఆనందాన్ని, నీ యొక్క దుఃఖాన్ని నువ్వు డిసైడ్ చేయట్లేదు, ఎవరో డిసైడ్ చేస్తున్నారు. పరాధీనం పరతంత్రంలో ఉంది, అందుకే నీకు దుఃఖం. ఏ రోజైతే స్వతంత్రం, ఏ రోజైతే నిన్ను ఎవరు నీ యొక్క ఆనందాన్ని, నీ యొక్క దుఃఖాన్ని ఎవరైతే నిర్ణయించరో, ఏ వాతావరణం, ఏ ఆహారం, ఎవరు, ఏ వ్యక్తులు, ఏ రోజైతే నీ యొక్క ఆనందాన్ని ఏ రోజైతే నిర్ణయం చేయరో, ఏ రోజైతే స్వయంగా నువ్వు నీ చేతిలో ఉంటుందో, నీ ఆనందం నీ చేతిలో ఉంటుందో, ఆ రోజు నువ్వు ఆనందంగా ఉంటావు. ఇతరుల మీద ఆధారపడ్డంతకాలం నీకు దుఃఖం తప్పదు.
అందుకే ఇదంతా కూడా దేనికయ్యా? స్వతంత్రం. నీకు స్వతంత్రం, మన భారతదేశానికి స్వతంత్రం కోరుకున్నాం. ఎందుకయ్యా? పరతంత్రంలో దుఃఖం, పరాధీనంలో దుఃఖం, స్లేవ్ బానిస అని అంటాం. స్వతంత్రం అంటే ఏంటయ్యా? యజమాని. దేనికయ్యా? నీ యొక్క తంత్రం మీద పూర్తి కంట్రోల్, నీ కంట్రోల్ ఉండాలి. ప్రస్తుతం ఎక్కడ కంట్రోల్ లేదు కదా, నీ మైండ్ కంట్రోల్ లేదు, ఈ అంతకాణాల మీద కంట్రోల్ లేదు, భావోద్వేగాల మీద కంట్రోల్ లేదు, ఈ శరీరం మీద కంట్రోల్ లేదు. సో ఈ కంట్రోల్ ఇచ్చేదాన్ని ఏమంటాం? తంత్రము అంటాం. ఈ తంత్రం దేనికయ్యా? స్వతంత్రం గురించి, విముక్తి పొందడానికి. ఆ స్వతంత్రాన్ని ఏమంటాం? విముక్తి. బానిస శృంఖలాల నుండి విముక్తి. ఏమంటున్నాడు కృష్ణుడు? ఏమంటున్నాడు? విగతేచ్ఛ భయక్రోధో సదా ముక్తయేవ సః యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ. విగతేచ్ఛ భయక్రోధో సదా ముక్తయేవ సః. ఎవరి లోపటినైతే, ఎవరైతే స్వతంత్రాన్ని పొందాడు, విముక్తి పొందాడు, దేంట్లో నుంచి? అరిషడ్ వర్గాల నుంచి. విగతేచ్ఛ భయక్రోధో, వాడెప్పుడు ఆనందంగా ఉంటాడు. హే అర్జున, యోగి వికము అని చెప్తున్నాడు. 5వ చాప్టర్ భగవద్గీత 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగం, ఎలా మనసుని నియంత్రించాలో చెప్తున్నాడు ఆ కృష్ణుడే, పరమ గురువు అయినటువంటి ఆ కృష్ణ భగవానుడు. మొత్తం ఖురాన్లో ప్రాఫిట్ చెప్పేది అదే. అయ్యా, నువ్వు పుట్టేవు అంటే ముసలమాన్, సలమాన్, సలిలంగా ఉండేటువంటి మనసు, స్వచ్ఛంగా శుద్ధిగా ఉండేటువంటి మనసు కలిగినటువంటి వాడిని ఏమంటావయ్యా? సల్మాన్. సల్మాన్, సల్మాన్ అంటే ఏంటయ్యా? శుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. అందుకే ఆయన వాళ్ళని ఏమన్నారయ్యా? మంచి మనసు, మంచి గుణాలని కలిగినటువంటి వాడిని ఏమన్నారయ్యా? ముసలమాన్. ఆ మనసుని శుద్ధి చేసేటువంటి దాన్ని ఏమన్నారయ్యా? ఇసలాం, ఇస్సలాం, ఇసలాం, సలిలంగా మార్చేటువంటిది. జల సలిల సలల, ఏ జలమైతే స్వచ్ఛంగా ఉంటుందో, శుద్ధిగా ఉంటుందో, అవున దాన్ని తాగాలనిపిస్తుంది, అవున దాంట్లో ఈత కొట్టాలనిపిస్తుంది, అవున అందులో అన్నీ కనిపిస్తాయి. అవున మురికి ఉండేటువంటి నీళ్ళలో అవున ఏమైనా కనిపిస్తుందో, ఏమి కనపడదు. ముసలమాన్, ఇవన్నీ ఏంటయ్యా? ఆ పదంలోనే ఉందయ్యా. అవున సో అన్నీ వినేటువంటి వాడిని ఏమంటే ఖాన్. వాడు ఎప్పుడు వింటాడు, ఏం మాట్లాడు, అన్నీ వింటాడు, అంతేగాని రియాక్ట్ కాడు. వాళ్ళని ఏమంటాయా? ఖాన్, సల్మాన్ ఖాన్. అంటే ఏంటయ్యా? వాడు మనసు ఎంత శుద్ధిగా ఉందంటే వాడు ముని, మౌనంగా అయిపోయాడు అని అర్థం. వాడు ఎప్పుడు మాట్లాడు. మునిర్ మోక్ష పరాయణ అంటే ఏంటయ్యా? వాడి యొక్క ఇంద్రియాలు, వాడి యొక్క మనసు అన్నీ కూడా మౌనాన్ని దాల్చేయి. అక్కడికి ఇక్కడికి వెళ్ళమని చెప్పట్లు, కేవలం మజీదికే వెళ్తాయి. వాడు కేవలం మంచి పనులే చేస్తాడు, వాడు ఏ చెడ్డ పనులు చేయడు. ఏ మతం చెప్పినా అదేనే, దాన్ని అర్థం చేసుకుంటే ఉందా మతలో? అది అర్థం చేసుకోకుంటే మూర్ఖత్వంలో మనం ఏంటేంటో మాట్లాడుకుంటాం. ఏ మతమైనా చెడు ఏమని చెబుతుందయ్యా, ఏ మతమైనా చెబుతుంది అయ్యా, ఏ మతమైనా మానవత్వం అనే దాని యొక్క మానవత్వం, నీలో మానవత్వాన్ని నింపేదాన్ని మతము అని అంటాం. సో ఆ మానవత్వాన్ని నింపేదే, నేను మానవునిగా మార్చేది, మానవ గుణాలతో నింపేది, నీలో ఉండే మృగాన్ని తీసివేసేదే మతం అంట. సో ఆ టెక్నాలజీయే యోగా అని అంట. జాగ్రత్తగా అర్థం చేసుకుని సో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ సాధన చేస్తూ పూర్తి లాభాన్ని పొందాలని మీకు ఎంతో కృతజ్ఞతలు చెబుతూ మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకే సెలవు.